हेलो एवरीवन, वेलकम टू सौम्यास गैलेक्सी। ई रोज नेनु चाला सिंपल अंड ग्रैंड कुछ डिजाइन चूपिस्तानंडी। कुछ लेकुंडाने इदे पैटर्न बॉर्डर डिजाइन लागा वेसुकोवच्चु। सो दीन कोसम नेनु वीडियोलो पैना पैना डिस्क्रिप्शन कोंचेम रासानु, सो ईजीगा अर्थम अवुतुंदी बिगिनर्स कोसम। सो ई विधंगा मनं स्टार्टिंग नॉट वेसुकुन्न तर्वात त्री चैन्स वेसुकोवाली। त्री चैन्स वेसुकुन्न तर्वात वन साइड ఒకసారి నీడిల్ పైన దారం చుట్టుకొని అదే దాన్ని అట్లానే మనం బట్టకు గుచ్చి నాట్ వేసుకోకుండా డబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. సో ఇది వన్ సింగిల్ డబుల్ క్రోషా అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ మనం త్రీ చైన్స్ వేసుకోవాలి. త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఇంకొకసారి దారం చుట్టుకొని, ఇక్కడ మిస్ అయిందండి త్రీ చైన్స్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ త్రీ చైన్స్ ఎలా వేసుకుంటామో ఇక్కడ కూడా డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి. త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. ఈ డబుల్ క్రోషా నీడిల్ ఎక్కడ వేసుకోవాలి అంటే, మనం ఎక్కడైతే డబుల్ క్రోషా విత్ త్రీ చైన్స్ వేసిన గ్యాప్ వస్తుంది కదా, అందులోంచి మనం నీడిల్ని తీసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూస్తున్నాం చూడండి, అందులోంచి గ్యాప్ తీసుకొని మనం ప్యాటర్న్ని స్లాంటింగ్ ఆర్చ్ వేసుకుంటా వెళ్ళా. ఇది స్లాంటింగ్ ఆర్చ్ లాగానే వచ్చేస్తుంది ఈ విధంగా షేప్ అయితే. నేను ఇదివరకు ప్రీవియస్గా ఒక వీడియో చేశాను స్లాంటింగ్ ఆర్చ్ ఈ టైప్లో. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఆ ఛానల్ కూడా, ఆ వీడియోని కూడా. సో ఈ విధంగా మనం సిక్స్ డబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. ఈ ప్యాటర్న్ కోసం సిక్స్ అవుతుంది, సిక్స్ వేసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే కొంచెం డబుల్ క్రోషా కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని కానీ మీరు ఎక్కువ డబుల్ క్రోషాస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆర్చ్లో. సో ఫస్ట్ త్రీ చైన్స్, తర్వాత వన్ సింగిల్ డబుల్ క్రోషా వేసుకొని వితౌట్ నాట్ లేకుండా వేసుకుని డబుల్ క్రోషాతోనే నాట్ వేసినట్టు అనమాట. సో ఏదైతే త్రీ చైన్స్ అండ్ సింగిల్ క్రోషా గ్యాప్ వస్తుందో దాని మధ్యలోంచి మళ్ళీ మనం త్రీ చైన్స్ వేసుకొని అక్కడి నుంచి మనం సిక్స్ డబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. సిక్స్ డబుల్ క్రోషాస్ ఎక్కడ ఎండ్ చేయాలి అన్నప్పుడు, సిక్స్ డబుల్ క్రోషాస్ లెంత్ ఎంతైతే వస్తుందో అక్కడి నుంచి మనం మళ్ళీ ఒక డబుల్ క్రోషాతో నాట్ వేసుకోవాలి. సో ఈ విధంగా ప్యాటర్న్ కంటిన్యూ అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒకటి అయిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అందులోంచి తీసుకొని వన్ డబుల్ క్రోషా, సెకండ్ డబుల్ క్రోషా. డబుల్ క్రోషాస్ వేసుకునేటప్పుడు ఒక్కసారి నీడిల్ పైనకి దారం, ఆల్రెడీ మనకు సూదికి దారం ఉంటుంది, ఇంకొకసారి చుట్టుకునేది డబుల్ క్రోషా అవుతుంది. సో త్రిబుల్ క్రోషా అయితే టూ టైమ్స్ తీసుకుంటాం మనము ప్యాటర్న్ని. సో ఇప్పుడు నేను డబుల్ క్రోషాస్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే లెంత్ ఎక్కువ కావాలంటే త్రిబుల్ క్రోషాస్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా నీడిల్ పైన ఒకసారి తీసుకొని దాన్ని అదే ఎంత గ్యాప్లో మనం సిక్స్ డబుల్ క్రోషాస్ వేసిన గ్యాప్ ఎంత ఉంటుందో అదే లెంత్కి మనం ఇది నీడిల్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూస్తున్నాం చూడండి, సేమ్ అంతే గ్యాప్లోనే మనం తీసుకొని దీన్ని డబుల్ క్రోషా వేసుకోవాలి. మనం నీడిల్ పైన దారం చుట్టింటాం కాబట్టి అక్కడ మనకు త్రీ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మనం త్రీ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వన్ టూ త్రీ, మళ్ళీ నీడిల్ పైన ఒక్కొక్కసారి దారం చుట్టుకొని ఈ రెండు మధ్యన క్రోషాస్ మధ్యన వచ్చింటుంది కదా మనకి, ఆ గ్యాప్లోంచి మళ్ళీ ఇక్కడ మనం డబుల్ క్రోషా వేయాలన్నమాట. టూ లూప్స్కి ఒకసారి అండ్ టూ లూప్స్కి ఒకసారి. ఇదే ప్యాటర్న్ని మనం సిక్స్ డబుల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. ఇదే స్టైల్లోనే సెకండ్ డబుల్ క్రోషా, టూ లూప్స్కి ఒకసారి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం స్పీడప్లో పెట్టానండి. మీరు కావాలంటే మన సెట్టింగ్ ఆప్షన్లో మనకు అది వీడియోస్లో పాస్ అవుతుంది, చూసుకొని మీరు వేసుకోండి. అక్కడ వీడియో లెంత్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి కదండి. సో వీడియో లెంత్ ఎక్కువైతే ఎవరు చూడరు కూడా. ఈ విధంగా సిక్స్ డబుల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాటర్న్ని మనం నాట్ వన్ డే డబుల్ క్రోషా వేసుకొని నాట్ వేసుకుంటూ వెళ్ళాలి ఇదే ప్యాటర్న్తో. సో ఈ సింగిల్ నేను ఇక్కడ త్రీ స్టెప్స్ వేసానండి, మీకు కావాలంటే టూ స్టెప్స్తో కూడా ఎండ్ చేసుకోవచ్చు. లేదు ఆ సింగిల్ క్రోషా సింగిల్ బార్డర్తోనే వేసుకుంటామంటే వన్ ప్యాటర్తోనే కూడా
వేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సో సేమ్ అదే మనం అక్కడ నీడిల్ ఎంత లెంత్ వస్తుందో డబుల్ క్రోషాస్ది అంతే లెంత్లోంచి మనం తీసుకొని టూ లూప్స్కి ఒకసారి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దారాన్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ప్యాటర్న్ని వెళ్ళాలి. బిగినర్స్ కోసమని నేను ఇక్కడ ప్యాటర్న్ ఏ టైప్ ఆఫ్ వేసుకోవాలని ఇక్కడ రాశానండి. తర్వాతను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఈ డిజైన్ వేశాను. ఒకసారి ఐ బటన్లో లింక్ ఇస్తాను, నా ఛానల్లో ఒకసారి చూడండి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆర్ లేదంటే డబుల్ క్రోషస్ ఎలా వేసుకోవాలని బిగినర్స్కి కావాలనుకుంటే నా ప్లేలిస్ట్ను వాచ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ కామెంట్ పెట్టండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా నాకు మెన్షన్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ ప్యాటర్న్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. సో ఈ విధంగా కనబడుతుంది చూడండి. సో ఫస్ట్ కలర్ నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకుంటాను. ఎల్లో కలర్ది మనం ఫస్ట్ ఆర్ చేసి ఉంటాం కదా, ఫస్ట్ దానిపై నుంచి మనం ఇక్కడ నాటేసుకొని త్రీ చైన్స్ వేయాలన్నమాట. త్రీ చైన్స్ వేసిన తర్వాత నీడిల్ పెన్కి ఒకసారి దారం చుట్టుకొని ఈ రెండు క్రోషాస్ మధ్యన ఆర్చ్ మధ్యన రెండింటి మధ్యన గ్యాప్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనం డబుల్ క్రోషా నాట్ వేసుకోవాలన్నమాట. ఇది నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాటర్న్ కంటిన్యూ చేయాలి. సో త్రీ చైన్స్, వన్ టూ త్రీ, తో నీడిల్ పెన్కి ఒకసారి దారం చుట్టుకొని ఇలా ఆ గ్యాప్ మధ్యలోంచి తీసుకొని మనం అక్కడ డబుల్ క్రోషా వేయాలన్నమాట. నీడిల్ పైన దారం రెండు సార్లు ఉంటుంది కాబట్టి ఇది డబుల్ క్రోషా అయిపోతుంది అక్కడ. ఓ వన్ టూ, ఈ విధంగా మనం సిక్స్ డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం నీడిల్ పైన దారం చుట్టుకొని సెకండ్ ఆర్చ్ ఎక్కడైతే ఎండ్ అయి ఉంటుందో అక్కడ మనం గ్యాప్ కనబడుతుంది అక్కడ వేసిన ప్యాటర్న్ది. సో అక్కడి నుంచి మనం ఇది డబుల్ క్రోషా నాట్ వేసుకోవాలన్నమాట డబుల్ క్రోషాతోటి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్యన మనకి గ్యాప్ వస్తుంది కదండి, గ్యాప్ వచ్చిన కాడ మళ్ళీ మళ్ళీ త్రీ చైన్స్, మళ్ళీ సిక్స్ డబుల్ క్రోషాస్ కంటిన్యూ చేయాలి. ఇదే ప్యాటర్న్ని మనం ఓవరాల్గా సెకండ్ స్టెప్లో ఆర్ సెకండ్ లైన్లో బార్డర్ డిజైన్ కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇక్కడ సెకండ్ లైన్లోనే మీరు బీడ్స్ వేసుకోవచ్చు అండి. నేను థర్డ్ స్టెప్లో బీడ్స్ యాడ్ చేశాను. సో ఈ విధంగా ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్టెప్ వేసుకుంటే ముందరనే మనం ఈ బీడ్స్ని మనం సిక్స్ థ్రెడ్స్ తీసుకుంటాం కదా, ఆ థ్రెడ్స్కి మనం ఎక్కించుకోవాలన్నమాట. సో నేను అదొక వీడియో చేస్తాను ఎలా తీసుకుంటారనేది. సో ఈ విధంగా మనం ఎండ్ నాట్ ఫస్ట్ స్టార్ట్ ఇక్కడ అయితే ఎల్లో కలర్ స్టార్టింగ్ వేసి ఉంటామో అదే ఆర్చ్లో ఫస్ట్ త్రీ చైన్స్ మధ్యన గ్యాప్ వస్తుంది మనకు అక్కడ. సో ఆ త్రీ చైన్స్ వేసిన గ్యాప్లో మనం నాట్ స్టార్ట్ చేయాలన్నమాట. నాట్ స్టార్ట్ చేసినాక త్రీ చైన్స్, వన్ సింగిల్ డబుల్ క్రోషా, తర్వాత మళ్ళీ త్రీ చైన్స్, మళ్ళీ డబుల్ క్రోషా. ఫస్ట్ డబుల్ క్రోషా వేసినాక సెకండ్ వేసేటప్పుడు బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకునేటప్పుడు ఆ బీడ్ని మనం నీడిల్కి ముందర సైడ్ వేసుకొని అక్కడ మనం డబుల్ క్రోషా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా. సో ఈ విధంగా ఫస్ట్ త్రీ చైన్స్, వన్ డబుల్ క్రోషా, సెకండ్ బీడ్, బీడ్తో పాటుగా డబుల్ క్రోషా వేసి థర్డ్ ప్లెయిన్గా పెట్టుకోవాలి. అలా వన్ విడిచి సెకండ్ వేసుకోవాలంటే వన్ లీవ్ ఆఫ్టర్ సెకండ్, ఇలా బీడ్ కంటిన్యూ చేస్తే మనకు త్రీ బీడ్స్ డబుల్ క్రోషాస్, త్రీ బీడ్స్ వితౌట్ బీడ్స్ తోటి త్రీ డబుల్ క్రోషాస్, మొత్తం టోటల్గా సిక్స్ అవుతాయి అన్నమాట మనకి ఇక్కడ. సో ప్యాటర్న్ కింద కూడా అట్లాగే సిక్స్ డబుల్ క్రోషాస్ వేసాము. డబుల్ క్రోషా నాట్ వేసేటప్పుడు మనం బీడ్ అక్కడ యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. వీడియోలో ప్యాటర్న్ చూపిస్తాను. ఈ బీడ్ 3mm కానీ 2mm కానీ మీకు నచ్చిన బీడ్ వేసుకోవచ్చండి. మన డిజైన్కి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ బీడ్ వేసుకోవచ్చు. మీకు బీడ్ అవసరం లేదంటే వేసుకోవనవసరం లేదు ఇక్కడ. సో నేను ఈ విధంగా ప్యాటర్న్ చేసి చూపించాను మీకు. త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ త్రీ బీడ్స్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్ ఎండ్ ఇది.
రెండు ఇలా వేస్తాం, గ్యాప్ వస్తుంది మనకి, రెండు టూ ఆర్చెస్ మధ్యన గ్యాప్ వస్తుంది, అక్కడి నుంచే మనం డబల్ క్రోషా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్లో మనం ఏ లెంత్ అయితే వస్తుందో సిక్స్ డబల్ క్రోషాస్కి, ఆ లెంత్కి మనం డబల్ క్రోషాతో నాట్ వేసాము. ఇక్కడ ఏమంటే మనకు స్టెప్ సెకండ్ స్టెప్ కాబట్టి ఎక్కడైతే నాట్ ఎండ్ అవుతుందో ఆర్చ్ ఆర్చ్కి మధ్యన అక్కడ మనకు గ్యాప్ వచ్చిన కాడ అక్కడ మనం డబుల్ క్రోషా తీసుకోవాలండి. సో ఈ విధంగా ప్యాటర్న్ కనబడుతుంది. మీకు ఎవరికైనా నచ్చింటే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.